తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నగిరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. గురువారం ఉదయం విఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నగిరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టీడీపీకి పట్టం కట్టారని అన్నారు. ప్రజలు మాపై పెద్ద బాధ్యత పెట్టారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని చంద్రబాబు నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం 9వ తేదీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉండడంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని తెలిపారు. వెంకటేశ్వర దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఉంటే ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో బాబు గారు రాష్ట్రాన్ని మంచి ప్రగతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. ఎందుకంటే మనం చూసాం, గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది. హైదరాబాద్లో కానీ, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ, మళ్ళా గత 5 సంవత్సరాలు, ఇంతకుముందు 5 సంవత్సరాలు కానీ బాగా చేశారు. ఈయన అది మళ్ళా పునరుక్తిగా అవుతుందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దుతారు.